హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ పోలీస్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేస్తున్నాను అకాడమీ వాళ్ళు అందిస్తున్నటువంటి ఏపీ పిఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఒక్క జాబ్ సంబంధించిందైనా కూడా ఇక్కడ మనకి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ముఖ్యంగా ఏపీ పోలీస్ ఎస్ఐకి సంబంధించి అదేవిధంగా కానిస్టేబుల్స్ సంబంధించి మాక్ టెస్ట్ అనేటటువంటి ఫ్రీగా కండక్ట్ అయితే చేస్తున్నారు అనే అకాడమీ వాళ్ళు ఓకేనా ఇక డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు అందులో వెళ్ళి ఈ విధంగా ఎగ్జామ్ అయితే రాయండి ఇక మన రిఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నట్లయితే తెలుగు టెన్ అనేటటువంటి కోడ్ కానీ యూజ్ చేసినట్లయితే మీ అందరికీ ఖచ్చితంగా వచ్చేసి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది కేవలం ఇది మన సబ్స్ సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కాబట్టి ఫ్రీ మాక్ టెస్ట్ అనేది రాయండి మీకు నచ్చితే సబ్స్క్రిప్షన్ అనేది తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నిరుద్యోగులకు అలర్ట్ ఏపీసీఓఎస్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోండి ఖాళీని బట్టి మీకు అవకాశం అనేది కల్పిస్తున్నారు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులు చాలా అంటే చాలా ఎదురు ఎదురుచూస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గొప్ప వరాన్ని ప్రకటించింది అయితే ఏపీలో కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సెడ్ సర్వీస్ ఆఫ్ కాస్ట్ సంబంధించి కార్పొరేషన్ ప్రారంభించిన నిరుద్యోగులు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పల్ట వరంలా మారింది దీని ద్వారా లంచాలు రికమెండేషన్ తావు లేకుండా పారదర్శకంగా కాంటాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ల ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు తెలియజేశారు ఇక దీనికి సంబంధించి ఇక ఈ నియామకాలు అయితే చేపడుతున్నారు ఇక పూర్తి వివరాల కోసం వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఏపీసీఓఎస్ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు కానీ వెళ్ళి సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తాము ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ రంగ సమస్యకు సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ అనేటటువంటివి మేబీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వీటన్నిటికీ సంబంధించి అతి త్వరలో అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే ఈ విధంగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఆ యొక్క జాబ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ గుడ్ న్యూస్ని మీ అందరితో షేర్ చేయడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఇంతకుముందు ఉన్నటువంటి విధానాలన్నీ రద్దు చేసి ఇది గవర్నమెంటే నేరుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ శాత హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ రంగ సంస్థ ఈ జాబ్స్ని అయితే ఇవ్వనుంది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి భయాందోళన అవసరం లేదు ఓకే నా ఫ్రెండ్స్ ఇక మనం చూసుకున్నట్లయితే అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి జాబ్స్ అనేటటువంటివి చాలానే ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి ప్రజెంట్ నోటిఫికేషన్ అనేటటువంటిది ఇంకా రాలేదు ఇక అతి తోటలో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టెన్త్ క్లాస్ సంబంధించి ఇక ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేస్తున్నారో వారికి అదేవిధంగా పిహెచ్డీ చేసినటువంటి వారికి ఎంఎస్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇందులో జాబ్స్ అనేటటువంటివి ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ రిలీజ్ అవుతాయి రిలీజ్ అవ్వగానే నేను అందరికన్నా ముందుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందాలి అనుకున్నట్లయితే వాళ్ళంతా ఈ వీడియో కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది వస్తుందండి దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చేటటువంటి బిల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ